Welcome to our channel Dega Vihari. ఎప్పటిలాగే కూడా ఈ వీడియోలో కూడా మీకైతే ఒక అందమైన ప్రదేశాన్ని అయితే చూపిస్తున్నాను. సో ఆ ప్రదేశం ఏందనుకుంటున్నారా? ఒక శివాలయం అండి. ఈ శివాలయం ఎక్కడుందంటే నల్గొండ జిల్లా మార్కెట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో ఉన్న జడలరామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక ఈ క్షేత్ర స్థల పురాణం కనుక చూసుకున్నట్టయితే పరశురాముడు ఈ భూమి మీద 108 శివలింగాలను అయితే ప్రతిష్ఠిస్తాడు. సో ఆ 108 శివలింగాల్లో చిట్ట చివరి శివలింగమే ఈ చెరువుగట్టు ఆలయంలో ఉన్నటువంటి శివలింగం. సో మరి పరశురాముడు 108 శివలింగాలను ఎందుకు ప్రతిష్ఠించాడు, దానికి గల కారణం ఏంటిది, ఇలాంటి సమాచారం అయితే మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఓకేనా? ఒకసారి అయితే ఆలయంలోకి వెళ్ళి చూసొద్దాం రండి. మరి ఈ ఆలయ స్థల పురాణం కనుక తెలుసుకున్నట్లయితే పూర్వం కార్తవీర్య అర్జునుడు దండకార్యారానికి వేట కోసం బయలుదేరుతాడు. కొద్ది సమయం తర్వాత విశ్రాంతి కోసం దగ్గరలో ఉన్న జమదగ్ని ఆశ్రమానికి వెళ్తాడు. జమదగ్ని మహర్షి తన దగ్గర కామధేను అనే ఆవు ఉంటుంది. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏం కావాలన్న ఇచ్చేంత శక్తి అయితే ఈ ఆవుకు ఉంటుంది. సో కార్తవీర్యార్జునుడికి కావలసిన ఆహార పదార్థాలు ఈ ఆవు ఇస్తుంది. అప్పుడు కార్తవీర్యార్జునుడు ఈ ఆవు యొక్క ప్రత్యేకతను అడిగి అయితే తెలుసుకుంటాడు. సో ఈ ఆవు కనుక నా వెనుక తీసుకెళ్తే నాకు కావలసిన అన్ని సమకూర్చుకోగలుగుతాను అని అనుకుని జమదగ్ని మహర్షిని ఈ ఆవుని నాకు ఇవ్వమని అడుగుతాడు. సో అప్పుడు జమదగ్ని మహర్షి దీనిని తిరస్కరిస్తాడు. అంతటితో కోపోద్రీకుడైన కార్తవీర్యార్జునుడు ఈ జమదగ్ని మహర్షిని సంహరించి ఈ కామధేను అనే ఆవును అయితే తన వెంట తీసుకుని వెళ్తాడు. సో సరిగ్గా ఈ సమయంలో అయితే ఇక్కడ పరశురాముడు ఉండడు. సో ఈ విషయం తెలుసుకున్న పరశురాముడు కార్తవీర్యార్జునుడు సంహరిస్తాడు. అంతేకాకుండా ఈ భూమి చుట్టూ 21 సార్లు సంచరించి క్షత్రియ సంహారం అయితే పూర్తిగా చేస్తాడు. క్షత్రియ వధానంతరం తాను చేసిన పాప పరిహార్థం దేశం నలుమూలన 108 శివలింగాలను అయితే పరశురాముడు ప్రతిష్ఠిస్తాడు. ఒక్కొక్క లింగం చెంత వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపోఫలాన్ని అయితే ఆ క్షేత్రానికి దారపూసి మానవ కళ్యాణానికి పాటుపడతాడు. అలా ప్రతిష్ఠించిన శివలింగాల్లో చిట్ట చివరిదే ఈ చెరువుగట్టు క్షేత్రంలోని జడలరామలింగేశ్వర ఆలయం. ఈ ఆలయంలోకి వెళ్ళగానే మనకు అయితే కోనేరు అయితే కనిపిస్తుంది. ఈ కోనేరులో స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తాము. ఈ కోనేరుకు పక్కనే ఒక చెట్టు అయితే ఉంటుంది. ఈ చెట్టుకే స్వామివారిని కోరికలు కోరుకొని ఈ చెట్టుకి ముడుపులు అయితే కడుతుంటారు. ఈ ఆలయంలో మనం స్వామివారి పాదాలను కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడే అగరబత్తులు కొబ్బరికాయలు సమర్పిస్తుంటారు. ఈ ఆలయంలోనే ఎల్లమ్మ తల్లి ఆలయం కూడా ఉంటుంది. ఈ ఎల్లమ్మ తల్లి ఆలయానికి ఒకవైపున కాలభైరవుడు అయితే మనకు దర్శనమిస్తుంటాడు. అంతేకాకుండా ఈ ఆలయంలో శైవ క్షేత్రాలకు కాలభైరవుడు క్షేత్రపాలకుడు ఉంటాడు. బట్ ఈ ఆలయంలో మాత్రం ఆంజనేయ స్వామి క్షేత్రపాలకునిగా ఉంటాడు. ప్రదేశంలో పరశురాముడు శివుని వేడుతూ ఎంతో కాలం తపస్సు చేసినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపగించిన పరశురాముడు తన గొడ్డలితో శివలింగం ఊర్ధ్వ భాగంపై ఒక దెబ్బ వేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ఈ ప్రాంతం ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతుందని, కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తుంటానని చెప్తాడు. అయితే ఇక్కడ ఒక ఆత్మలింగం ఉంటుందట, దాని దగ్గరికి వెళ్ళి అయితే చూద్దానండి. అనంతరం పరశురాముడు ఇక్కడే లింగాకృతిని పొంది శివసాయుధ్యాన్ని పొందాడట. పరశురాముని ఆత్మలింగం జడలరామలింగేశ్వర ఆలయానికి దరిదాపుల్లో వేరొక గుహలో ఉంది. నెక్స్ట్ ఈ మార్గం గుండా వెళ్తే మనకు స్వయంగా వెలిసినటువంటి శివలింగం అయితే మనకు పైన ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూడండి. పైన అయితే 3 గుహలు అయితే శివలింగం వెలిసినట్టు అక్కడికి వెళ్దాం. అంటే దానికి అక్కడికి వెళ్ళడానికి వీలుగా నిజమైన ఇక్కడ టెంపరీగా అయితే మెట్లు ఏర్పాటు చేశాను. 3 గుండ్ల మీద ఉన్న శివలింగానికి వెళ్ళే మార్గంలో అయితే మనకి ఇక్కడ దారి నడిది కొంచెం ఇరుక్కు ఉంటుంది, కాబట్టి వంగి వెళ్లాల్సి ఉంటుంది. సో భక్తులు ఇది గ్రహించి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అయితే పైనకి వెళ్ళడానికి 2 మార్గాలు అవుతున్నాయి. ఒకటి ఈ మార్గము, నెక్స్ట్ ఇంకోటి ఈ మార్గము. మరి ఎండరాలకి వెళ్ళి మధ్యలో పెంచుకుంటే ఎంత దొడ్డు ఉన్నవారైనా సరే నిక్షగా వెళ్తే ఇందులోకి బయటకెళ్తాను.
ఇక్కడ ఉన్న శివలింగాన్ని దర్శించుకొని మనం కింది కనుక చూసినట్లయితే ప్రధాన ఆలయ గోపురం అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చూపరును చాలా ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ స్వయంగా వెలిసిన శివలింగం మాత్రం మూడు గుండ్ల మధ్య వెలిసాడు. ఇక్కడ అయితే మేము ఇక్కడికి వచ్చిన సమయం మాత్రం అభిషేకం సమయం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో అప్పటికే ఇది తాళం వేశారు. సో బయట నుంచి అయితే మేము స్వామివారిని దర్శించుకున్నాం. ఇక్కడ స్వామివారికి పంచామృతాలతో అయితే అభిషేకం చేస్తారు. ఇక్కడైతే పసుపు కుంకుమ బొట్టు గురించి చూస్తుంటారు కదా. సో ఇక్కడ ఎందుకు పెట్టారంటే దీని వెనుక భాగంలోనే ప్రధాన గర్భాలయం ఉంటుంది. సో అందుకే ఇది వెనుక భాగం కాబట్టి ఇక్కడ బొట్టు పెట్టి పూజిస్తున్నారు. లో ఉన్న జడల రామలింగేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళాలంటే ఈ మార్గం గుండా మనమైతే వెళ్లాల్సి ఉంటుంది. సో ఒకసారి అయితే మనమైతే వెళ్ళి దర్శించుకుందాం రండి. రామలింగేశ్వరను ఊర్ధ్వ భాగాన పరశురాముడు గండగొడ్డలతో దెబ్బవేసిన చోట జడల వంటి నిర్మాణాలు ఉన్నాయి. అందుకనే స్వామిని జడల రామలింగేశ్వర స్వామి అని అంటారు. కొండపై గుహ లోపల జడల రామలింగేశ్వరునికి 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి గుహాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో తొలి ఏకాదశి నాడు కార్తీక సోమవారాల్లో పౌర్ణమి మహాశివరాత్రి పర్వదినాల్లో కడు వైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. గుహలో ఉన్న స్వామివారి ఆలయం అయితే ఇదే. ఈ ఆలయమే జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయంలో నంది కూడా ఉంటుంది. అలాగే ఒక చిన్న ధ్వజస్తంభం కూడా ఈ ఆలయంలో ఏర్పాటు చేశారు.